తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కరోనా బాధితులను ఆదుకోవాలని, కరోనాతో మరణించిన వారికి 10 లక్షలు, ఆక్సిజన్ అందక మరణించిన వారికి 25 లక్షలు డిమాండ్ చేస్తూ, లాక్డౌన్ లో ఇబ్బందులు పడుతున్న అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి చాలా విపరీతంగా ఆంధ్రప్రదేశ్ నష్టం కలిగించిందని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న డాక్టర్స్, పారిశుద్ధ్య సిబ్బంది, మీడియా ప్రతినిధులను ఆదుకుని మరణించిన వారికి 50 లక్షల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టీడీపీ అధ్యక్షుడు మార్సిట్టి భద్రం, పండ్రంగి రాంబాబు, చెలికాని హరి, వేలిచెట్టి బుజ్జి ఎస్వీ ప్రసాద్, ఆనుకొల శ్రీకాంత్, నండ్ల చిరంజీవి, గొర్ల వీరబాబు, ఎండి కాజా, కొండ్రోతి శ్రీను, తొమ్మల కిషోర్, కొండ్రోతి సూర్యకృష్ణ, సత్యం వెంకటరాజు, నేతుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడైతే 50 సంవత్సరాల నుంచే ఇస్తున్నారండి. అంటే 10 సంవత్సరాలు తగ్గించే దానివల్ల ఎంతో మంది నష్టపోతారు కుటుంబాలు. వాళ్ళు కూడా దీన్ని కూడా రిప్లై చేయాలి. ఇది ఏదైతే వైఎస్ భీమాను రిప్లై చేయాలి. ఆక్సిజన్ కూడా, ఆక్సిజన్ ఏదైతే ఉందో, ఆక్సిజన్ ప్రతి హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ కుదిరిందిలా ఉండవు. జగ్గంపేట కూడా ముఖ్యంగా పెద్దకోటలో, జగ్గంపేట పెద్దకోటలు 100 పడకల హాస్పిటల్ ఇమీడియట్గా దాన్ని డాక్టర్లతో పాటు కుల్చింగ్ చేయాలని చెప్పి మేము కోపడం. ఈ ద్వారా ప్రభుత్వాన్ని కోపడం మేడం. ఈ ఫ్రంట్ లైన్ వారంటీర్స్లో చనిపోతే వెంటనే 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 50 లక్షల రూపాయలు కూడా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఇందులో మరి ముఖ్యంగా విలేకరులు ఎవరైతే ఉన్నారో విలేకరులు అందరినీ కూడా ఫ్రంట్ లైన్ వారంటీర్స్గా చేర్చి వాళ్ళకు కూడా ఈ నష్టపరిహారం వర్తించే విధంగా చెయ్యాలి. అంతేకాకుండా ఇవాళ ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు కార్మిక వర్గాలు కానీ అటు వ్యవసాయ వర్గాలు కానీ రైతాంగం కానీ మధ్యతరగతి కుటుంబాల దగ్గర నుంచి ప్రధానంగా క్రింది స్థాయి సాధారణ కుటుంబాల వరకు కూడా జీవనాధారాన్ని కోల్పోయి వాళ్ళ ఇబ్బందుల్ని బయటకు చెప్పుకోలేక, బయటకు రాలేక లోపలే మగ్గిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వైట్ కార్డు వాళ్ళ దగ్గర నుంచి మధ్యతరగతి కుటుంబం ఉండాక ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ప్రతి నెలకు 10,000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందించి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కోవిడ్ ఉన్నంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి అని చెప్పేసి వాళ్ళు నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మళ్ళీ వ్యవసాయ సీజన్ వచ్చింది, చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు రైతు భరోసా కార్యక్రమం అని చెప్పి. ఏమిస్తారు మీరు? రైతుల్లో కొంతమందికి మాత్రమే కేవలం 13,500 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కాదు, ఇక్కడ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం. పక్క రాష్ట్రంలో ఏదైతే ఈవేళ ఆ ముఖ్యమంత్రి గారు ప్రతి ఎకరానికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అరకరం ఉన్న దగ్గర నుంచి 25 సెంట్లు ఉన్న రైతు దగ్గర నుంచి 100 ఎకరాలు ఉన్నటువంటి వారి వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ కూడా నిర్ణయం తీసుకొని రైతు భరోసాని ప్రతి ఎకరానికి 5,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, అదే రకంగా మరి ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ సోదరులందరినీ కూడా ఒకటే కోరుతున్నాను. ఈనాడు ముఖ్యమంత్రి పరిపాలనా విధానం గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, దాన్ని తర్వాత చూద్దాం. ప్రధానంగా ఈ కోవిడ్ మహమ్మారి నుంచి మనం బయటపడడానికి కావాల్సినటువంటి ఇవాళ తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా ఫోన్ మెసేజ్ల ద్వారా ముఖ్యమంత్రి గారికి వెళ్ళే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రజలను ఆదుకునే వరకు కూడా కొనసాగిస్తూ వివిధ రకాల విధానాలతో ముందుకెళ్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి దిగొచ్చే వరకు కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ
సెలవు తీసుకుంటున్నా.